కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి. ఆ కామెంట్స్ కి సంబంధించి మనం ఆన్సర్ చేసే విధంగా ఈ వీడియోలో అయితే నేను ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. పొట్టేళ్ళు 100 కేజీ లైవ్ వెయిట్ రావాలి అంటే పిల్ల ఎలా ఉండాలని చెప్పేసి, దీర్ఘకాలిక దగ్గుకు ఎలా తగ్గించాలి, ట్రీట్మెంట్ చెప్పండి అని చెప్పేసి మనకైతే కామెంట్ వచ్చింది. లో కాస్ట్ లో అంటే తక్కువ రేట్ లో లివర్ టానిక్, కాల్షియం టానిక్ అండ్ వెయిట్ గెయిన్ కి సంబంధించి టానిక్స్ చెప్పండి అని కామెంట్ అయితే చేసి, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ మల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేసినాం కదా, సో వాటికి సంబంధించి కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి. ఆ కామెంట్స్ కి సంబంధించి మనం ఆన్సర్ చేసే విధంగా ఈ వీడియోలో అయితే నేను ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. అదే విధంగా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కూడా చేయండి, ఓకేనా? సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి, పొట్టేళ్ళు 100 కేజీ లైవ్ వెయిట్ రావాలి అంటే పిల్ల ఎలా ఉండాలని చెప్పేసి కామెంట్ చేశారు. ఈ పిల్ల అనేది దాని యొక్క వెన్నుముక అనేది పొడవు ఉండాలి, అదే విధంగా కాళ్ళు వచ్చేసి హైట్ ఉండాలి. సో హైట్ అదే విధంగా వెన్నుముక పొడవు అనేది ఎక్కువగా ఉండాలి. మీరు సెలక్షన్ చేసుకునేటప్పుడు చిన్నపిల్లగా కాకుండా 6 మంత్స్ ఉన్న పిల్లగాని సెలెక్ట్ చేసుకున్నట్లయితే దాని యొక్క గ్రోత్ అనేది ఆగకుండా కన్సిస్టెంట్ గా వస్తూనే ఉంటది. సో అలా కాకుండా మీరు చిన్నపిల్లగాని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అది మిల్క్ తాగుతుంటది కాబట్టి సడన్ గా గొర్రె దగ్గర నుంచి మనం వాళ్ళు సపరేట్ చేసి మనకు అమ్ముతారు కాబట్టి సో దాని యొక్క గ్రోత్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటది. ఇదన్నమాట 100 కేజీలు రావాలంటే ఈ విధంగా అయితే మీరు చూసుకొని కొనుక్కోవాలి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి కామెంట్ అయితే వచ్చింది అనమాట. మార్కెటింగ్ చేసుకునే క్రమంలో మెయిన్ వచ్చేసి, మెయిన్ గా మీ సరౌండింగ్స్ లో 20 కిలోమీటర్ లోపల ఏ బ్రీడ్ అయితే ఎక్కువగా సేల్ అవుతుంది సో అలాంటి బ్రీడే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఏరియాలో వచ్చేసి నెల్లూరు జుడిపి అనేది మంచిగా సేల్ అవుతుంది. సో కాబట్టి మేము నెల్లూరు జుడిపియే పెంచుతాం. ఇక్కడ గుంటూరు పిల్లలు తీసుకొచ్చి పెంచి మేము అమ్మాలి అంటే వాటికి వీటికి ప్రైస్ వేరియేషన్ చాలా తక్కువ ఉంటుంది, ప్లస్ వచ్చేసి వీటికి డిమాండ్ తక్కువ అనమాట. సో మా ఏరియాలో గుంటూరు కానీ, మాచర్ల కానీ, మదురై కానీ, సో ఈ బ్రీడ్ లో ఏ బ్రీడ్ అయినా కూడా మాకు అమ్మదు. అదే మీ ఏరియాలో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు అనుకుంటే గుంటూరు పిల్ల, తర్వాత వచ్చి మాచర్ల అంటే మాచర్ల, తమిళనాడు సైడ్ వచ్చి ఎక్కువ మదురై బ్రీడ్ అయితే యూస్ చేస్తారు. ఈ విధంగా మన లోకల్ బ్రీడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సరౌండింగ్స్ లో కూడా మనం సెలెక్ట్ చేసిన పిల్ల ఏదైతే ఉందో అది మంచిగా అందరికన్నా కూడా మనం భిన్నంగా వెయిట్ గెయిన్ తీసుకురాగలిగితే చూడడానికి క్వాలిటీ విషయంలో కానీ వెయిట్ విషయంలో కానీ మంచి టాప్ గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం సేల్ చేసుకోవచ్చు. మెయిన్ గా మనకి మార్కెట్ దగ్గరకు ఉండాలి. మనకి ఇంటి దగ్గరకు వచ్చి కొనకపోయినా కూడా మనం మార్కెట్ తీసుకెళ్లి అమ్ముకునే ధైర్యం అయితే ఉండాలి. మన దగ్గర పొట్టేళ్ళు కానీ, గొర్రెలు కానీ, జీవాలు ఉన్నాయని చెప్పేసి సో 10 మందికి తెలిసే విధంగా మనం అయితే పబ్లిసిటీ చేసుకోవాలి. సో అలాంటప్పుడు ఏంటంటే దళారులైనా కానీ లేదా ఏదైనా ఫంక్షన్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే వచ్చి డైరెక్ట్ గా మన ఫామ్ దగ్గరకు వచ్చి కొనుక్కొని వెళ్తారనమాట. సో ఇదనమాట మార్కెట్ చేసుకునే విధానము. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, హౌసింగ్ ఏరియాలో 30 యానిమల్స్ పెంచడం వల్ల మెల్ల ఎక్కువగా వస్తాదా అని చెప్పేసి కామెంట్ చేశారు. ప్రజెంట్ మన ఫామ్ ఉండేది మా ఇంటి ముందేనమాట, చుట్టూ కూడా ఇళ్ళు అయితే ఉంటాయి. సో దాని వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే అనిమల్స్ అనేవి గడ్డి తింటాయి, ఆ పేడ వస్తాయి, ఆ పేడ వల్ల ఎటువంటి స్మెల్ అయితే రాదు. కాకపోతే ఎక్కువగా ఉండడం వల్ల లైట్ గా అమోనియా స్మెల్ అనేది వస్తుంది, దాని వల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏం ఉండదు. కాకపోతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం బెటర్, అంటే స్టోర్ చేసి పెట్టకుండా పేడ ఎక్కువ అయినప్పుడు దాన్ని మనం పొలాలకు గానీ అట్లా తోలేసుకున్నట్లయితే దాని వల్ల అయితే ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, గాలి అనేది, సో గాలి అంటే నోటి గాలి అనమాట, రీసెంట్ గా బ్లూటంగ్ వచ్చింది కదా, సో దానికి సంబంధించి అయితే కామెంట్ వచ్చింది. అలా గాలి అనేది గొర్రెలకు పోయకుండా ముందుగానే వేసే టానిక్ ఏమైనా ఉందా, ఉంటే చెప్పండి. ఎందుకంటే మెడికల్ షాప్ లో అడిగితే ఎండ్రోఫ్లెక్సిన్ అండ్ బ్రోమాక్సిన్ హెచ్సిఎల్ ఓరల్ సొల్యూషన్ టానిక్ అయితే ఇచ్చాడు, ఇదేమైనా పనిచేస్తుందా? బేసిక్ గా ఎండ్రోఫ్లెక్సిన్ అండ్ బ్రోమాక్సిన్ ఓరల్ సొల్యూషన్ వచ్చేసి ఇది ఒక యాంటీబయోటిక్ అనమాట. యాంటీబయోటిక్ వల్ల దీనివల్ల ముందుగా యూజ్ చేయడం వల్ల ఏం యూజ్ ఉండదు. కేవలం బ్లూటంగ్ కి గానీ ఏ డిసీజ్ కైనా కూడా, వైరస్ సంబంధించిన ఏ డిసీజ్ కైనా కూడా మెయిన్ వ్యాక్సిన్ అనేది ఇంపార్టెంట్. సో వ్యాక్సిన్ వేయడం వల్ల ఏంటంటే పూర్తి స్థాయిలో వ్యాధి ఆపకపోయినా, ఒకవేళ అనిమల్ కి వ్యాధి వస్తే ఆ అనిమల్ అనేది చనిపోయే ప్రమాదం కాకుండా వీలైనంత వరకు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని వ్యాక్సిన్ వేయడం వల్ల పూర్తిగా వ్యాధిని అడ్డుకుంటది అంటే జరగదు అనమాట. వ్యాక్సిన్ వేసినా వేయకపోయినా వస్తూనే ఉంటాయి. కాకపోతే మన షెడ్ ని నీట్ గా ఉంచుకోవాలి, చుట్టూ ఈగలు దోమలు ఉండకుండా, మురికి నీరు ఉండకుండా మనం అయితే మెయింటైన్ చేసుకుంటే ఆ వ్యాధి తీవ్రత అనేది తగ్గించుకోవచ్చు, అంటే పూర్తిగా ఆపలేకపోయినా వ్యాధి తీవ్రత అనేది తగ్గించుకోవచ్చు. అదే విధంగా అనిమల్ కి డిసీజ్ వచ్చింది అనుకో, ఆ వ్యాధి వచ్చిన అనిమల్ ని మనం సపరేట్ చేసుకోవడం వల్ల వ్యాధి తీవ్రత కూడా తగ్గించుకోవచ్చు. అంతేగాని ముందు జాగ్రత్తగా యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్, అదే విధంగా పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి ఇవ్వడం వల్ల వ్యాధి అనేది ఆగదు అనమాట. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ఒక సూపర్ నేపేర్తోనే పొట్టేళ్ళు పెంచవచ్చా అని చెప్పేసి కామెంట్ చేశారు. ఒక సూపర్ నేపేర్తోనే పొట్టేళ్ళు అనేవి పెంచడం వల్ల అనుకున్నంత గ్రోత్ అయితే రావు. మహా అంటే 2 నుంచి 3 కిలోల లోపలే ఆ వెయిట్ అనేది వస్తాయి. అది ఎంత పెద్ద పొట్టేళ్ళైనా కూడా, ఎంత ఎక్కువ సూపర్ నేపేర్ తిన్నా కూడా వెయిట్ అనేది 2 కిలోల నుంచి 3 కిలోల వరకే వస్తాయి. అదేవిధంగా వెటర్నరీ డాక్టర్స్ కానీ ఎవరు చెప్పినా కూడా ఒకటే విషయం చెప్తారు, గొర్రె జాతి అనేది 4 రకాల గడ్డి తింటుంది. సో దాని నుంచి 4 రకాల న్యూట్రిషన్స్ అనేవి బాడీకి వస్తాయి కాబట్టి
వెయిట్ గెయిన్ అవుతాయి. సో కాబట్టి మనం ఒక రకమే అంటే సూపర్ నేపథ్యంతోనే పెంచడం వల్ల వెయిట్ అనేది త్వరగా రావు. కాబట్టి అది పప్పు జాతి కానీ గడ్డి జాతి కానీ రెండు రకాలకు సంబంధించి నాలుగు రకాల గడ్డలు అయితే మనం పెట్టడం వల్ల మంచిగా వెయిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మినిమం సూపర్ నేపియర్, హెడ్జ్ లూసర్ అయినా ఈ రెండైనా ఉండాలి, కనీసం ఈ రెండు ఉండాలి. వీటితో పాటుగా రై ఫాడర్, వేరుశెనగ చెత్త కానీ కంది చెత్త కానీ సో ఏదైనా కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా మంచిగా వెయిట్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మంత్లీ ఎంత వెయిట్ వస్తున్నాయి అన్న అని చెప్పేసి అడిగారు. సో అంటే నా పొట్టేళ్ళు ఒక నెలకు ఎంత బరువు వస్తున్నాయని చెప్పేసి అడిగారు అనమాట. సో మనమైతే ఎప్పుడు లైవ్ వెయిట్ అనేది చెక్ చేయలేదు. సో ఈ మంత్ లో చెక్ చేస్తాను. సో నేనైతే అందాజుగా ఒక 2 కిలోల నుంచి 3 కిలోలు లైవ్ వెయిట్ అయితే వస్తుంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను యూజ్ చేసేది కేవలం సూపర్ నేపేరు, దాంతో పాటుగా సైలేజు, ఇంకేం వేయట్లేదు. వాటర్ లో వచ్చేసి తౌడైతే లైట్ గా వేస్తాను, ఇంకా దానా అనేది ఏం పెట్టట్లేదు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీర్ఘకాలిక దగ్గుకు ఎలా తగ్గించాలి, ట్రీట్మెంట్ చెప్పండి అని చెప్పేసి మనకైతే కామెంట్ వచ్చింది అనమాట. ఈ కామెంట్ సంబంధించి నేను ఆల్రెడీ ఒక ఛానల్ పెట్టిన స్టార్టింగ్ లో ఒక వీడియో అయితే చేసిన, అది కూడా టైలోసిన్ అని చెప్పేసి యాంటీబయాటిక్ గా యూజ్ చేయండి, అదేవిధంగా జీటు, మెలనక్స్ ప్లస్ ఈ మూడింటిని యూజ్ చేయండి, తగ్గుతుంది అని చెప్పేసి. ఆ మూడు యూజ్ చేయడం వల్ల పర్మనెంట్ గా అయితే తగ్గట్లేదు, ఏదో టెంపరీగా ఒక 1 మంత్ అట్లా ఆగుతుంది. మళ్ళీ కూడా ఆ నార్మల్ గానే ఆ డిసీజ్ అంటే దగ్గు అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఈ దగ్గుని మనం పూర్తి స్థాయిలో తగ్గించాలి అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే కొన్ని పొట్టేళ్ళకి ఏంటంటే స్ట్రెంగ్త్ పెరిగే కొద్ది అంటే ఎక్కువగా లివర్టానికి పెట్టి వాటికి సప్లిమెంట్స్ పెట్టి ఎక్కువ దానా పెట్టి వాటి యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఆ దగ్గు అనేది తగ్గుతుంది. లేదు అంటే మనం అలా వదిలేసినామంటే ఆ దగ్గు అనేది ఎక్కువ అయిపోయేసి అనిమల్ వీక్ అయిపోయి మెల్లమెల్లగా వెయిట్ లాస్ అయిపోయి చనిపోయే ప్రమాదం కూడా ఉందన్నమాట. సో వన్స్ దగ్గు వచ్చిందంటే చాలా కష్టము. సో దీనికి సంబంధించి పర్టికులర్ గా ఏ మెడిసిన్ అయితే లేదు. ఈ దానాలు ఆ లివర్ టానిక్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్, దగ్గు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం మంచిగా కేర్ తీసుకొని లివర్ టానిక్ దానాలు ఎక్కువ పెట్టుకొని దాని యొక్క బలాన్ని ఇంక్రీజ్ చేస్తేనే ఆ దగ్గు అనేది కూడా తగ్గుతుంది. లేదు అలా వదిలేసామంటే అంటే థైలోసిన్, G2, మెలనక్స్ ప్లస్ ఈ 3 ఇంజెక్షన్లు ఇచ్చేసి తగ్గిపోద్దులే అని చెప్పేసి వదిలేసినామంటే ఒక వారం లేదంటే ఒక నెల అట్లా నార్మల్ గా ఉండి మళ్ళీ కూడా ఆ దగ్గనే స్టార్ట్ అయ్యి అనిమల్ వీక్ అయ్యి చనిపోయే ప్రమాదం అయితే ఉన్నది అనమాట. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 కి షీప్ ని బయట మేపడం వల్ల లాభమా నష్టమా, అంటే గొర్రెల్ని మార్నింగ్ అంటే ఉదయాన్నే 6 గంటలకి కొంతమంది బయట మేపుతుంటారు అనమాట. సో అట్లా మేపడం వల్ల లాభమా నష్టమా అని చెప్పేసి కామెంట్ అయితే పెట్టినారు. సో మెయిన్ గా మంచు కాలం, వర్షాకాలం అసలు గొర్రెల్ని కానీ పొట్టేళ్ళని కానీ బయట అయితే మేపకూడదు. ఎండాకాలం వచ్చేసి మార్నింగ్ 6 గంటలకైనా మేపుకోవచ్చు అనమాట, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వర్షాకాలం, మంచు కాలం ఏంటంటే కనీసం 10 గంటల తర్వాత మనం బయట మేపుకోవడం వల్ల ఏ ఇబ్బంది ఉండదు. పొద్దున్నైతే వర్షాకాలం మంచు కాలాల్లో ఏంటంటే 6 గంటలకు అసలు ఎప్పకూడదు. దీని వల్ల ఏంటంటే గడ్డి పైన లేతగా చిగురులు అయితే వస్తుంటాయి అనమాట. సో మంచు కురవడం వల్ల, వర్షాలు పడడం వల్ల దీనివల్ల గడ్డి మీద ఏంటంటే ఆ టాక్సిన్స్, విష పదార్థాలు అనేవి డెవలప్ అవుతుంటాయి. సో ఆ గడ్డి తినడం వల్ల ఏంటంటే పొట్టేళ్ళకి కానీ గొర్రెలకు కానీ పొట్ట ఉబ్బడం లేదంటే ఆ ఈటి అంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ డిసీజ్ అయితే వచ్చి అనిమల్ పొట్ట ఉబ్బి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మంచుకాలం, వర్షాకాలం మార్నింగ్ వచ్చేసి 6 గంటలకు అయితే అసలు ఎప్పొద్దు. సో ఎండాకాలం వచ్చేసి గడ్డి పైన ఎటువంటి చెమ్మ ఉండదు కాబట్టి, సో దాని మీద ఎటువంటి టాక్సిన్స్ అనేవి డెవలప్ అవ్వు కాబట్టి, సో మీరు ఎండాకాలం అయితే 6 గంటలకు అయితే 6 బయట పెంచవచ్చు, ఏం కాదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మీ దగ్గర ఉన్న చాఫ్ కటర్ ప్రైస్ ఎంత అని చెప్పేసి అడిగారు. నేను కొన్నది చాఫ్ కటర్ వచ్చేసి 2nd-hand చాఫ్ కటర్. సో ఇది వేరే వాళ్ళు, మన తెలిసిన వాళ్ళు అయితే చాఫ్ కటర్ కొన్నారనమాట. వాళ్ళు 5 మంత్స్, 5 నెలల పాటు అయితే యూజ్ చేశారు. వాళ్ళు కొన్న తర్వాత 5 నెలల పాటు అయితే యూజ్ చేసి నేనైతే వాళ్ళ దగ్గర కొనడం జరిగింది. సో నేను వచ్చేసి 20,000 రూపాయలకి అయితే ఆ చాఫ్ కటర్ అనేది కొనడం జరిగింది. అది 2 HP 3 బ్లేడ్ అనమాట. సో కటింగ్ అయితే మంచిగానే వస్తుంది. నేను కొన్న తర్వాత ఇప్పుడు 1 ఇయర్ వరకు అయితే యూజ్ చేశాను, మీరు మన ఛానల్ అయితే చూడొచ్చు. 1 ఇయర్ నుంచి చాఫ్ కటర్ అనేది నా దగ్గర ఉన్నది, ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఏ జాతి పుట్టేటి పిల్లలు అయితే రైతుకి అనుకూలంగా ఉంటాయని చెప్పేసి కామెంట్ అయితే చేశారనమాట. సో ఒక్కొక్క ఏరియాని బట్టి ఆ ఏరియా బ్రీడ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వాటి యొక్క బ్రీడ్ అనేది ఆ ఏరియాకు కనెక్షన్ అయితే ఉంటది అనమాట. అంటే ఆ వెదర్ ని తట్టుకునే క్యాపబిలిటీ వాటి బాడీకి అయితే ఆల్రెడీ జనరేషన్ వారీగా వాటిలో డెవలప్ అయి ఉంటది. అలా కాకుండా మీరు సడన్ గా వేరే రాష్ట్రం నుంచి కానీ లేదంటే వేరే ఏరియా నుంచి కానీ మన ఏరియాకి తీసుకొచ్చినట్లయితే వాటి యొక్క టెంపరేచరు, తర్వాత వచ్చేసి వెదర్ అనేది వేరే ఉంటది. సో దానివల్ల ఇమ్యూనిటీ డౌన్ అయిపోయేసి వాటికి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మేము కొత్త బ్రీడే తీసుకొచ్చుకొని మా ఏరియాలో పెట్టుకుంటాం అనుకుంటే తీసుకొచ్చుకోవడం కూడా పెట్టుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే ఆ డిసీజులు అనేవి ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి కేరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మెయిన్ గా పొట్టేళ్ళు అంటే మనకి ఇంపార్టెంట్ వచ్చేసి వెయిట్ కాబట్టి మంచిగా వెయిట్ వచ్చే బ్రీడ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా త్వరగా మార్కెటింగ్ అయ్యే ఏ బ్రీడ్ అయితే ఉంటుందో అదే బ్రీడ్ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఏ వయసు పిల్లలు త్వరగా పెరుగుతాయి అని చెప్పేసి కామెంట్ అయితే వచ్చింది అనమాట. మాక్సిమం మనం సెలెక్ట్ చేసుకునే పిల్లలంతా కూడా 5-6 మంత్స్ అయితే 5 నుంచి 6 నెలల వరకు అయితే వాటి యొక్క వయసు అనేది ఉండాలి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే
అనిమల్ అనేది ఎక్కువ గడ్డి తినగలదు, దాని వల్ల ఎక్కువ గడ్డిని శక్తిగా కన్వర్ట్ చేసుకొని దాని యొక్క బాడీ డెవలప్మెంట్ కి యూజ్ చేసుకుంటుంది. కాబట్టి ఎక్కువ తింటుంది కాబట్టి ఎక్కువ వెయిట్ వస్తుంది. సో 5 నుంచి 6 నెలల పిల్లలు ఏంటంటే మంచిగా గ్రోత్ వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు 5 నుంచి 6 నెలల వయసు ఉన్న పిల్లలు మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? సో రేట్ ఎక్కువ ఉన్నప్పటికీ వాటి యొక్క గ్రోత్ కూడా అట్లనే ఉంటది అన్నమాట. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, లో కాస్ట్ లో అంటే తక్కువ రేట్ లో లివర్ టానిక్, కాల్సియం టానిక్ అండ్ వెయిట్ గెయిన్ కి సంబంధించి టానిక్స్ చెప్పండి అని కామెంట్ అయితే చేశారనమాట. సో మెయిన్ గా మనకి లో కాస్ట్ లో అంటే కాల్సియం అనేది తక్కువ కాస్ట్ లో అయితే రాదు, దాంట్లో 2 క్వాలిటీలు అయితే ఉంటాయన్నమాట. ఒకటి సింగిల్ స్ట్రెంగ్త్, తర్వాత డబుల్ స్ట్రెంగ్త్ అనమాట. కాల్సియం లో సింగిల్ స్ట్రెంత్ వచ్చేసి 850 నుంచి 950 మధ్యలో ఉంటది, అది కంపెనీని బట్టి అయితే ఉంటది. అదే విధంగా డబుల్ స్ట్రెంత్ వచ్చేసి 1100 నుంచి 1250 రూపాయల మధ్యలో ఉంటది అనమాట. సింగిల్ స్ట్రెంత్ కాల్సియం వచ్చేసి పొట్టేళ్ళకి, మేకపోతులకి అయితే యూజ్ చేయొచ్చు. అదే విధంగా డబుల్ స్ట్రెంత్ కాల్సియం ఏదైతే ఉందో, పాలిచ్చే జీవాలు ఏవైతే ఉంటాయో వాటికైతే యూజ్ చేయాల్సి ఉంటది. ఎందుకంటే అవి మిల్క్ ఇస్తుంటాయి కాబట్టి వాటి యొక్క స్ట్రెంత్ తగ్గే అవకాశం ఉంటది, కాల్సియం అనేది తగ్గే అవకాశం ఉంటది. కాబట్టి మనం డబుల్ స్ట్రెంత్ కాల్సియం అనేది పాలిచ్చే జీవాలకి అయితే యూజ్ చేయాల్సి ఉంటది. తర్వాత వచ్చేసి లివర్ టానిక్, లివర్ టానిక్ అనేది టెఫ్రోలి అనేది 650 రూపాయలు అయితే ఉంటది. సో అదే విధంగా మనకి 5 లీటర్లు బ్రోటాన్ వచ్చేసి 2250 రూపాయల వరకు అయితే ఉంటది. సో ఇక్కడ టెఫ్రోలి లివర్ కి పనిచేస్తుంది, బ్రోటాను లివర్ కి పనిచేస్తుంది. కాకపోతే టెఫ్రోలిలో ఏంటంటే లివర్ కి సంబంధించిన మాత్రమే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, సో బ్రోటాన్ లో అలా కాదనమాట. సో బాడీని బూస్టప్ చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల దాని యొక్క కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటది. సో రెండు కూడా లివర్ డెవలప్మెంట్ కి పనిచేస్తాయి. బ్రోటాన్ ఏంటంటే అడిషనల్ గా కూడా బాడీ ఫంక్షనాలిటీని బూస్టప్ చేస్తుంది. సో తక్కువ రేట్ లో లివర్ టానిక్ అంటే టెఫ్రోలి అయితే ఉన్నది. సో మల్టీవిటమిన్ వచ్చేసి తక్కువ కాస్ట్ లో అంటే అవి ప్లెక్స్ ఈసీ అని చెప్పేసి మల్టీవిటమిన్ టానిక్ అయితే ఉన్నది. మీకు బడ్జెట్ లో కావాలంటే అవి ప్లెక్స్ సీసీ తీసుకోండి, లేదు మనకి ఇంకా ఎక్కువ మంచిగా గ్రోత్ అనేది ఉండాలి అనుకుంటే సో కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట. సో తక్కువ కాస్ట్ లో అంటే అవి ప్లెక్స్ సీసీ, ఎక్కువ కాస్ట్ లో అంటే విమ్రలు మల్టీ స్టార్. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మీ షెడ్ కి అదే విధంగా మీరు వేసి ఉండే సూపర్ నేపర్ గడ్డికి ఎంత దూరం ఉందని చెప్పేసి కామెంట్ చేశారు. సో మన షెడ్ నుంచి మన సూపర్ నేపర్ గడ్డి ఎక్కడైతే ఉందో దానికి దూరం వచ్చేసి 50 మీటర్లు అయితే ఉంటది. సో మనకైతే దగ్గరే ఉంటది అనమాట, పెద్ద దూరం అయితే కాదు. సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, మీకు వీలైనంత వరకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన షీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా?